பிரம்மார்ப்பணம். ஆண்டாள் தாயார் திருவடியிலேயே சரணம். 15வ பாசுரம். భగవంతుని ఏకాంతములో అంతరంగములో అనుభవించిన వారు బాహ్యమైన వ్యవహారాలలో ఇతరుల మాటలకు రాగము ద్వేషము కలగకుండా జీవితాన్ని నడిపిన వారే హృదయము పండిన భాగవతోత్తములు, వారే పూర్ణ జ్ఞానులు. అట్టి వారే మనకు ఆరాధ్యులు. వారే లోపల ఉన్న గోపికకు బయట ఉన్న గోపికలు భగవత్ అనుభూతి పొందాలి అనుకునేవారు. వారు వీరు ఇరువురు కలిసి శ్రీకృష్ణ భగవాన్ని గుణగానము చేయుటకు బయలుదేరాలి. బయట గోపిక ఏమే లేత చిలక ఇంకా నిద్రించుతున్నావా? లోపల ఉన్న నన్ను అట్లు పిలవద్దు. మీరే పరిపూర్ణత గల గోపకాంతులు. ఇదే వచ్చుతున్నాను. మన వారందరూ గోపికలు వచ్చినారా? అందరూ రానే వచ్చిది. నీవు బయటకు వచ్చి లెక్కించుకునుము. ఆ గోపిక బయటకు వచ్చినది. బలమగు కోలయాపీడముననే వేణువు చాణూర ముష్టికులు అంటే మనలోని అహంకార మమకారాలు అనే ద్వంద్వాలను రాగద్వేషాలను మట్టు పెడితేనే అంటున్నారు ఆండాళ్ బృందం. ఇది విలక్షణమైన వ్రతము. మానవుడు ఆత్మగా మాధవుడుగా ఉండటమే అంటారు మన బ్రహ్మమ్మ బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం 15వ పాసురం. సిరులెన్నో కులిపెడి చిన్నారే చిలుక, సిరులెన్నో కులిపెడి చిన్నారే చిలుక, నిద్ర నటించుట న్యాయమౌనటే నీకు, నిద్ర నటించుట న్యాయమౌనటే నీకు, సిరులెన్నో కులిపెడి చిన్నారే చిలుక. దానము